ఎందుకంటే అతనికి మన జగిత్యాలతో కూడా ఎంతో అనుబంధం ఉంది. అతను మొట్టమొదటి కందుకోట మొదలైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు కొంతమంది దొరలు భూస్వాములు పట్టుకొచ్చి మన జగిత్యాల జైల్లోనే వేసిపోయారు. చావు భయంతో పారిపోయి గోల్కొండ నవాబ్ జరిగిన ఘటన చెబుతారు.
అలా పాపన రాజ్య అధికారం వైపు అడుగులు పడతాయి. ఆ విధంగా అప్పుడే తన మనసులో ఉన్న మాట తాళ్ళకుంటే ఏమొస్తుంది, కళ్ళు అమ్మితే ఏమొస్తుంది, కొట్టే గోల్కొండ కొట్టనే రాజ్య రాజుగా రాజ్య పరిపాలన చేయాలని ఆనాడు మన బహుజన జాతులకు న్యాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తన రాజ్యాకాంక్ష తెలిపి తెలిపిన సంఘటన పోగొట్టాడు. తన సైన్యాన్ని తయారు చేసుకొని వారికి ఉద్యోగులు నేర్పి వారిని కూడా నాయకులుగా తయారు చేసి తన తల్లి దగ్గర ఉన్న బంగారం నగలు అమ్మి ఆయుధాలు సమకూర్చుకొని ఇప్పుడున్న కరీంనగర్ జిల్లా జదాపూర్ మండలంలో ఉన్న సర్వాయపేట దగ్గర 4000 ఎకరాల బొమ్మగుట్టను స్థావరం చేసుకొని 3000 మంది సైన్యాన్ని తయారు చేసుకోవడం వారందరికీ గిరిజన శిక్షణ ఇచ్చి యుద్ధవీరులుగా తయారు చేసి అది తట్టుకోలేని జమీందారులు గడిక దొరను పాపనను పందిపోట్లముగా చిత్రీకరించి పాపన్న తన సైన్యాన్ని క్రమక్రమంగా 12000కు పెంచి గడియలు ఆక్రమించుకుంటూ 21 కోట కొందరు అగ్రవర్ణాలు ఎక్కడ కూడా రాయడానికి ఇష్టపడలేదు. సంచారాచార్య చారణాగారుల బుర్ర కథలతో కొంత ప్రతి బట్ట కట్టిన మాట వాస్తవం. అందుకే చరిత్రలో పాపన్న ఒక పేజీ అంటూ లేకుండా పోయింది. పాపన్న స్వతంత్ర రాజ్యపాలన సహించలేని జమీందారులు గోల్కొండ నవాబు మొఘల్ చక్రవర్తుల సహకారంతో తన సమీప బంధువు ఒక గుంట నక్క ఇచ్చిన సమాచారంతో పాపన్నను 1709లో కృష్ణపాద ప్రాంతం మొఘల్ సైన్యంతో యుద్ధం చేసి వీరచిత్తుగా పోరాడి చివరికి వారి చేతిలో చిక్కకుండా తనకు తానే పాపతో పుచ్చుకొని వీరణం పొందినవాడు నా సర్వాల వీరమరణం పొందిన పాపన్న తనను గోల్కొండ నవాబులు సైన్యాలు మొఘల్ సైన్యాలు తీసుకుపోయి గోల్కొండ కోట ముఖం ద్వారానికి కట్టి వారి యొక్క పైశాచిత్వాన్ని చాటుకున్న సందర్భం నిజంగా దృష్టకరం. పాపన్న ఇళ్ళమ్మ తల్లికి పరమ భక్తుడని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కృష్ణాబాద్ ఇళ్ళమ్మ తల్లి దేవాలయం పాపన్న కట్టింది. నేటికి కృష్ణాబాద్లో ఉంది. ఎన్నో పోరాటం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా చేయడానికి ముందుకు వచ్చింది. అభినందనీయం. కానీ ఊరిపోతున్న పాపన్న కోటను సంరక్షించి భావితరాలకు అందించి జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాల్సిందిగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని గౌడబంధువులను కోరుతున్నాను. అలాగే ఈ సందర్భంగా మరొక ముఖ్య ఘటన కూడా అంటే నా సొంత సమాచారం మేరకు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అప్పటి డీజీపీ రాములు గారు లండన్కి వెళ్ళారు. ఆ మ్యూజియంలో పాపడు అని ఉన్నది. కనీసం గౌరవ మర్యాద లేకుండా ఒక మహావీరుడు ఒక రాజ్యాంగ నేతలకు చెందినటువంటి వ్యక్తిని బహుజనుల ప్రాతినిధ్యం వహించినట్టు ఒక నాయకుడిని పాపడు అని వాళ్ళ యొక్క పురోగతాన్ని లండన్ నుంచి అడ్డుకున్నప్పటికీ గౌరవనీయులు మన మాజీ డీజీపీ రాములు గారు తన కిలాదర్పూర్ గ్రామము నా వాస్తవ్య అని వారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత చరిత్రను మళ్ళీ తవ్వి మరి ఈ రోజు మనందరికీ ఈ చరిత్రను చాటడానికి గౌరవ మాజీ బీజేపీ రామ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గౌడ్ గారు 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి మంచి కలెక్టర్ గారు బహు సంతోషం. ఈరోజు నా చిన్ననాటి నుంచి నేను గౌడ సేవగా అనుకొని గౌడ ప్రచారంగా అనుకోండి నేను ముందు పనిచేస్తున్నాను అని నాకు నేను నేర్చుకుంటున్నాను. ఈరోజు వస్తుందని నా ఎప్పుడో నా డ్రీమ్, నా కళ. 2001లో పెరియార రాములు గారు లండన్ మ్యూజియం నుంచి తీసుకువచ్చి ఆ రోజున హైదరాబాద్లో సమావేశ పట్ల ఎక్స్పెక్ట్ చేసి ఈ గౌరవ జాతి పేరు ముందు బిడ్డ ఈ చరిత్ర ఉంది అని చెప్పి ఒక చెట్టుపై కూర్చున్న చిత్రాన్ని తీసుకొచ్చి మన ముందుంచి ఈయన మీ మన తెలంగాణ రాజ్యాన్ని ఆనాడు ఏలేడు అని చెప్పి చరిత్రతో ఇచ్చి మరి మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఈరోజు కలెక్టర్ గారు వచ్చి ఈ సభలో మనతో ఉన్నందుకు చాలా గౌరవంగా మరి గౌరవలందరికీ మన గౌరవంగా మరి ఆనాడు మరి ఏనాడంటే ఆయన పరిపాలన చేసిందో మనకు ఆ రోజు చిరస్థాయిగా మన గౌరవ ముందు బిడ్డలకు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని ఆశిస్తూ అలాగే మరియు జిల్లా పరిషత్ చైర్మన్ దావంత గారు నా సర్వాయి పాపన్నకు ఆనాడు ఏదైతే శిస్తు రద్దు అని అన్ని రద్దులు కావాలనే ఉద్దేశంతో ఆనాడు ఏదైతే సర్వాయి పాపన్న పోరాటం చేసిండో ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రశేఖర్ రావు గారు అడ్డా పన్ను రెవెన్యూ పన్ను అన్ని రద్దు చేసి మరి ఏదైతే మన డిమాండ్ ఉన్నాయో ఈ పన్నులన్నీ రద్దు చేసి మరి మనకు వృత్తి ఫ్రీగా చేసుకునే ఉద్దేశంతో మరి మన వృత్తిని మనకు అప్పయించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. మరి ఏదైతే మనకు పిటిషన్ వ్యవస్థ ఉన్నదో
యాభై మనం పిక్షన్ ఇవ్వాలని చెప్పి ఆరు నుంచి ఆ పోరాటంలో భాగంగా మరి 50 ఏళ్ళకు పిక్షన్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఆనాటి పాపన కళలు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కొన్ని మనం తీర్చేయాలని ఉద్దేశంతో మరి వారి జయంతి ప్రభుత్వ పరంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. చేస్తున్నటువంటి మన సర్దాయి పాపన్న జయంతిని జరుపుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా మనకు అనుమతి ఇవ్వలేదు. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సర్దాయి పాపన్న జయంతి కూడా జరుపుకోవాలని మనకు ఒక పర్మిషన్ ఇవ్వడంతో చాలా సంతోషం. వారికి మన జిల్లాలోని అన్ని మండలాలు అన్ని గ్రామాల గౌరవ సంఘాల తరఫున నా యొక్క నమస్కారం. అట్లాగే మన ఎక్సైజ్ శాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నా యొక్క నమస్కారం. మరియు ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి వివిధమైనటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో చాలా సంతోషంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. చాలా సంతోషం. వారందరికీ వేదిక మీద ఇచ్చి నేను ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను. మరియు వేదిక అలంకరించిన పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కయ్య గారు దవ వసంత సునీతినటువంటి దాన్ని చూస్తూ తను ఆనాడు తాడిచెక్కుతున్నటువంటి ఒక గౌడ బిడ్డ ఓడ్చుకోలేక సహించలేక మా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాన్ని తట్టుకోలేక ఎన్నాళ్ళు వీళ్ళకి మనం సేవ చేస్తూ వాళ్ళ అడుగులకు బడుగులు ఎత్తడం అనే దాని మీద ఒక పోరాటం చేస్తూ ఒక 12 మంది మిత్రులతోటి 12,000 వరకు సైన్యాన్ని తారేసుకొని చాలా పోరాట ప్రతిమ వేసి ఎన్నో కోటాలను ఎదిరించి ఎంతో చక్కగా పరిపాలించి ఇవాళ అతను మన ముందు లేకుండా తను మనం స్మరించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇవాళ వారి జ్ఞాపకార్థం యొక్క కార్యక్రమం ప్రభుత్వం అంగీకరించింది. మనం చేసుకున్నాం, చాలా సంతోషం. మన జిల్లాలో కూడా మన జిల్లా అధ్యక్షులు ఒకసారి వారిని కూడా మనం జ్ఞాపకం తీసుకోవాలి. డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఎక్కడ ఏ మండలంలో ఏ ఊళ్ళో కార్యక్రమం ఏ సమస్య జరిగినా గంటల లోపలే వస్తూ వారి యొక్క సమస్యలని సాదాసీదగా పరిష్కరిస్తూ వారికి ఉన్న ప్రాబ్లాన్ని వారితో చక్కగా వారికి ఎంతైతే ఉన్న సామర్థ్యం అదో లేక ప్రభుత్వ పరంగానో వారికి ఆదుకుంటూ మనందరినీ ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ గౌడ బిడ్డలందరికీ నేను తోడుగా ఉన్నాను, మీరందరూ నా వెంట ఉన్నా నేను మీ వెంట ఉన్నాను అని చక్కగా చెబుతూ మనందరికీ జిల్లాలో ఉన్న గౌడ సంఘ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా ఎల్లకాలం అనేది చేస్తున్నామని వారికి మనందరికీ ఒకసారి ప్రత్యేక వందనాలు చెప్తూ మరియు నాకంటే భర్తలు పెద్దలు చాలా మా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి సార్. తమరు చెట్టు మీదకెళ్ళి పడినటువంటి గీతా కార్మికుడు కర్మేరి నగర్ పోయి కమిటీ ద్వారా తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్ ప్రాబ్లం అవుతుందని తమరి దృష్టికి తేగానే తమరు మన ఏరియా హాస్పిటల్లోనే ఆ కార్యక్రమాన్ని కమిటీ ఏదైతుందో ఆ కమిటీ మన జగిత్యాలలో పెట్టాలని తమరు ఆదేశించినారు. ఆ కమిటీ చాలా పనిచేస్తుంది సార్, మీ సేవలు మేము మరవలేము. అలాగే సర్వాయి పాపన్న జయంతిలా మీరు తమరు జ్యోతి ప్రచారం చేసింది కాబట్టి మా జీవితాల్లో కూడా గౌడ జయంతి జీవితాల్లో కూడా జీవనోపాధి కల్పించాలని అయ్యా 5 ఎకరాల భూమి ఇచ్చారు కానీ అక్కడ కొన్ని జాగాల చెట్లు గుట్టలు వనానికి పనికిరాడుకుంటా కొన్ని కొన్నేమో కబ్జాకు గురైందని తమరు మాకు అంటే ఏ విధంగా సహాయపడతారో మీకు తమకు తెలుసు. తమరి తహసీల్దార్ గారి ద్వారా మా యొక్క మోక ఎక్కడైతే మాకు ఇచ్చిన స్థలం పట్టా సర్టిఫికెట్ ఉందో దాన్ని చాలా సొసైటీలకు ఇవ్వకుండా ఉన్నాయి అయ్యా, తమరు తలుచుకుంటే అది మీ పరిధి. ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంటు 5 ఎకరాల పట్టాలు ఇచ్చింది కానీ అందులో మేము లాభపడతలేము అయ్యా గారు. ఇంకొకటి మా గౌడ సొసైటీలను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కోఆపరేట్ వాళ్ళు ఎలక్షన్ జరపడం లేదు. అయితే మేము చెట్టు మీదకి వెళ్ళి జారిన ప్రమాదంలో చచ్చిన మీ అధ్యక్షుడు ఎవరు, ఆయన అధ్యక్షుడని నువ్వెట్లా ప్రయత్నిస్తున్నావు, నువ్వెవరు అని మమ్మల్ని ప్రశ్నించుతున్నారు అయ్యా. మాకు ఇప్పుడు జిల్లాలో ఒక 6 తాటి చెట్టుపై పడి 1 సంవత్సరం ఉంటే 22 మంది ఈత చెట్టు తాటి చెట్టుపై జారిపడ్డ వాళ్లకు 17,000 రూపాయల చొప్పున
मन राष्ट्र प्रभुत्वं गीता फेडरेशन श्रीनिवास गौड़ गारु गब्बुल गंगाधर गारी నాయకత్వంలో ఉండే కార్పొరేషన్ మా గౌడ జాతికి సహాయం చేస్తుంది కాబట్టి తమరు ఇది దృష్టిలో పెట్టుకొని మా గౌడ జాతికి మీరు న్యాయం చేయాలని చేస్తారని జై పాపన్న జై పాపన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను జరపడం అందులో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన కలెక్టరేట్ ఆవరణలో జరగాల్సిన కార్యక్రమం. దీన్ని గౌరవ కలెక్టర్ గారు వారు పెద్ద మనసు చేసుకొని మన అందరినీ గౌరవ సోదరులు జిల్లా నలుగుల నుంచి కూడా విచ్చేసి గొప్పగా జరుపుకోవాలని మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు కలెక్టర్ గారిని కోరడంతోనే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఒక సైడు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా అలాగే ఇంకో సైడు అధికారికంగా ఒక గ్రంథాలయ చైర్మన్గా గవర్నమెంట్లో కూడా ఒక బాధ్యత నిర్వహించుకుంటూ మొట్టమొదటిసారిగా మన సర్వాయి పాపన్నది జయంతి ఉత్సవాలు జరుపుకోవడంలో ఆ భాగంగా మొట్టమొదటిసారి మన జగిత్యాల జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా నిర్వహించుకోవడంలో నిజంగా నాకు చాలా ఇది ఎందుకనంటే ఇది మన అందరి కళ, మన గౌడ్స్ మన గౌండోల కళ. ఇది మనకు ఒక పెద్ద ఆయన ఒక స్ఫూర్తిదాయక ఒక రాజ్యాధికారులు ఏగిన వ్యక్తిని మనమందరం కూడా చాలా రోజులు కనుమరుగైపోయి మర్చిపోయినామో లేకపోతే మనకు అసలు చరిత్రనే తెలియకుండా ఉన్నది. బట్ అట్లాంటి చరిత్రని మనకు ముందుకు చూపించిన రాములు గారికి డీజీపీ రాములు గారికి ఈరోజు మనందరం కూడా సభాముఖం కూడా మీరందరూ కూడా క్లాస్కొచ్చి ఆయన కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను. ఆ రోజు ఇట్లా వారు లండన్ మ్యూజియం పోకపోయి ఉంటే ఆ రోజు అక్కడ పాపడు అనే దాని మీద ఆయన విగ్రహం అదంతా కనబడకపోయి ఉంటే ఈరోజు మన గౌడ్జీకి ఒక చరిత్ర అంటూ లేకుండా పోతుంటాడు. మనం ఎంతసేపు మన రేణుబాయిలమ్మ వారసత్వం అని చెప్పుకుంటున్నాము, అంతేగాని మనకు కూడా ఒక చరిత్ర ఉన్నది, మనకు ఒక రాజ్యాధికారం ఏలిన ఒక చక్రవర్తి ఉన్నాడు అనే నినాదం మనకందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు మనందరం అధికారికంగా ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మనకి అవకాశాన్ని ఇచ్చి గౌడ్స్ అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరపండి అని చెప్పడంలో దాని వెనుక కష్టపడ్డ మన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే ఊర నరసయ్య గౌడ్ గారికి అంతకుముందు పనిచేసిన స్వామి గౌడ్ గారిని కావచ్చు, రాజశేఖర్ గౌడ్ గారిని కావచ్చు, సత్యనారాయణ గౌడ్ గారే కావచ్చు, ఇతర పెద్దలు ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం అందరం ఈ స్టేజ్ పైన నుంచి వాళ్ళని నిజంగా కూడా వారు ఎంతో కష్టపడి కేసీఆర్ గారు ఒప్పించడం జరిగింది. మాకున్న చక్రవర్తి ఆయనది కంపల్సరీ అధికారికంగా చేయాలి. మనం ఎందరో బడుగు బలహీన వర్గాల ఆశాజీవులందరినీ కూడా మనము తలుచుకుంటున్నాము, వాళ్ళందరికీ కూడా అధికారికంగా చేస్తున్నాం. మనం కూడా మరి గౌడ్స్ కులస్తుల నుంచి వెళ్ళి అధికారంగా మనల్ని చేయాలి అని పట్టుబట్టినప్పుడు కేసీఆర్ గారు మనకి పర్మిషన్ ఇచ్చినందుకు ఈరోజు సభాముఖంగా కూడా ఈరోజు నేను మన ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు అందరం గొప్పగా మాట్లాడుకుంటున్నాం సర్వాయి పాపన్న గురించి. నిజంగా కూడా ఆ సర్వాయి పాపన్నలోని ఉన్నత ఔన్నత్యాలు నిజంగా కూడా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ మనము ఆయన చరిత్రని తెలుసుకొని అంతో ఎంతో మార్పు చెందాల్సిన అవసరం సమయం కూడా వచ్చింది, అవసరం వచ్చింది మనందరికీ కూడా. మరి అట్లాంటి సర్వాయి పాపన్న ఆయన చరిత్రను చూసుకుంటే నిజంగా కూడా ఆయనకు ఆశ లేకుండే రాజ్యాధికారి నేను ఏతానని చెప్పి ఆశ లేకుండే ఎన్నడూ కల కూడా కనలేదు. కానీ ఆయన అవకాశం ఆశయం ఎంత దృఢ సంకల్పం అంటే ఆ సంకల్పమే ఆయనని ముందుకు తీసుకుపోయింది. ఆయన చెట్టు తీసుకునేవాడు ఒక కామన్ మనలాంటి ఒక పెద్ద మనిషికి ఊర్లలో కళ్ళు తీసుకునే పెద్ద మనిషికి పుట్టినవాడు, అదే తండ్రి మృత్యునే ఫాలో చేసుకుంటూ చెట్టు ఎక్కుతుంటే
ఒకరోజు గోల్కొండ నుంచి వచ్చిన ఆ సిపాయిలే కావచ్చు నవాబ్గిరి వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా పాపన్న దగ్గర మందు తాగి వెళ్ళిపోతుంటే అరే బాబు నా పైసలు నాకు ఇవ్వరా బాబు మీరు తాగేందుకు నా కళ్ళు నేను కష్టపడ్డానికి మీరు పక్క ఇవ్వండి అంటే వాళ్ళు అందరూ కూడా ఆయన హేళన చేసి కొట్టే ప్రయత్నం చేసి ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళి రివల్యూషన్ స్టార్ట్ అయింది. నా కళ్ళు నేను గీసినది నా నేల మీద వీడు పెత్తనం చేసేది ఏంటి, వాడు నేను కష్టపడి గీసిన కళ్ళుని వాడు తాగి వాడు దిశతో ఉండి నన్ను కొట్టనీకి వస్తాడా అని చెప్పి వాళ్ళని ఎదిరించి అక్కడనే ఒక 8 మందిని చంపేయడం జరిగింది. ఆ చంపేయిన తర్వాత గోల్కొండ నవాబు కూడా తెలియపరచడం జరిగింది. ఆ గోల్కొండ నవాబు అప్పటి చెల్లి ఈయన పైన కన్నెలు అడిగి చేస్తే ఆయన ఆ రోజు ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పుడు సోదరుడు చదివినట్టు కళ్ళు ఎక్కి తాడిచెట్టు ఎక్కితేనేమి కళ్ళు గీస్తేనేమి అది కాదు నేను అనుకున్నది. నా పడుగు బలిహీన వర్గాలు బహుజనులు అందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలంటే నేను రాజ్యాధికారం ఏలాలి, రాజ్యాధికారం చేపట్టేది నేను మావాళ్ళని న్యాయం చేయగలుగుతాడని చెప్పేసి ఆ రోజు తీసుకున్నది నిర్ణయం. అది అంటే ఎక్కడైతే ఎప్పుడైతే ఒక వ్యక్తులను అణగదొక్కాలని ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలోనే ఒక రాజు పుడతాడు, ఒక వ్యక్తి పుడతాడు, ఆ వ్యక్తే మన సర్వాయి పాపన్న. ఇవాళ ఆ సర్వాయి పాపన్న అనంటూ ఆయన వ్యక్తి గొప్ప వ్యక్తి. ఇవాళ ఆయన ఒక్కడు మన గౌండ్ల ఒక్కలతోనే ఆయన సిపాయి తనము కానీ లేకపోతే వ్యవస్థ తయారు చేసుకోలేదు. ఆయన అందరినీ కలుపుకొని పోయాడు తన దగ్గరికి మండువాలో కూర్చునే దగ్గర వచ్చే అందరి వ్యక్తుల దగ్గర వచ్చింది. చాకరి కావచ్చు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, నేతన్న కావచ్చు, అందరికీ కూడా మనకు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం కావాలంటే మనం ఎదురు చేయాల్సిన సమయం ఏర్పడ్డదని చెప్పి వాళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వాళ్ళందరినీ కూడా చెందన చేసుకొని వాళ్ళందరికీ కూడా విద్యావంతులను నేర్పించేసేసి ఆయన ఆ పోరాటం 21 మందితో స్టార్ట్ అయిన పోరాటము ఆగేకి 21 కిలలు స్థాపించే వరకు కూడా ఆయన కొట్లాటం జరిగింది. 27 కిలలు అన్నీ కూడా 20 సంవత్సరాల పరిపాలన చేయడం సాధించాడు. అలాగే గోల్కొండని కూడా ఎవరు ఊహించనటువంటి ఆ గోల్కొండ కోటని కైవసం చేసుకొని 7 నెలలు ఆయన పరిపాలన సాగించాడు. అది మనం అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. దయచేసి మన గౌరవాలందరూ కూడా మీరందరూ స్ఫూర్తి తీసుకోండి. మనము ఇప్పటికైనా మారాలి, మారాల్సిన సమయం ఆసన్నమైనది. మీరు మీ ఊర్లలో మీ వ్యక్తిత్వాన్ని మర్చిపోకండి, మీరు కష్టపడండి. మీరు ఒక రాజ్యాధికారి కోసం లేకపోతే మీ ఊళ్ళో సర్పంచుల కోసమో ఎంపీడీసీల కోసమో ఎంపీడీసీల కోసమో మీరు కూడా కష్టపడండి. మనకు రాజ్యాధికారం కావాలి, ఆ రాజ్యాధికారి కోసం మనం ఎంత పైన కష్టపడాలి. అలాగే మనకు రావాల్సిన ప్రతి విషయంలోనూ మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం నిర్దేశించుకొని మనకు గవర్నర్స్ కోసం ఏవైతే కావాల్సి అనుకుంటున్నామో అన్నీ కూడా సాధించుకునే ప్రయత్నం చేయాలి. మనకు కలెక్టర్ గారు ఈరోజు మనం ముందంటే ఉన్నారు. కలెక్టర్ గారికి అన్ని విషయాలపైన అన్ని కులాలపైన సారికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని నాలెడ్జ్ ఉన్నది వారికి. ఆ నాలెడ్జ్ ప్రకారంగానే ఈరోజు వారికి ఇంకొంచెం నేను కొంచెం మన గవర్నర్ల గురించి చెప్పదలుచుకున్నాను. సార్ మా గవర్నర్ల పరిస్థితి ఎట్లుందంటే సార్ పుడితే రాజే పుట్టాలి లేకపోతే గౌడై పుట్టాలి అని గొప్పగా చెప్పుకున్న స్ఫూర్తి సార్ మా గవర్నర్లదంట. కానీ ఇవాళ ఏమంటే చాలా ఎక్కువ తప్ప ఇవాళ వాళ్ళకు బతుకు తెరవు ప్రశ్న ప్రసక్తి లేదు సార్. వారు మనం అనుకుంటాం కొంతమంది కత్తెర బట్టలు వేసుకోవడం లేకపోతే దూరం తెల్ల బట్టలు వేసుకొని చూస్తుంటే గౌడలు అందరూ కూడా బాగా ఉండవాళ్ళు అని అనుకుంటాం. కానీ సార్ వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా దీనాస్థితిలో ఉంది సార్. వాళ్ళ పరిస్థితి వాళ్ళు తాళ్ళు ఎక్కితే తప్ప నడవని పరిస్థితి సార్. వాళ్ళు తాళ్ళు ఎక్కాలంటే వాళ్ళు మనకు దగ్గర ఏమన్నా సార్ 30-40 అడుగులు ఎత్తులకు ఎక్కాలంటేనే మనకు భయపడుతుంటారు. నార్మల్గా ఒక 10 ఒక 2 ఫ్లోర్లు ఎక్కితేనే మనకు భయం అవుతుంది. అసలు గౌడన్న ఒక 30-40 ఫీట్ల చెట్టు పైకి ఎక్కి ఏకదండిపోయా ఆయన రోజుకు 2 సార్లు తాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ మండుగా కూర్చొని కళ్ళు అమ్ముకుంటే వచ్చేది ఎంత సార్? రోజుకి ఒక 200 నుంచి 300 సార్. ఈరోజు మన గవర్నమెంట్లోనే మనం ఎన్నో కొలువులు ఇస్తున్నాము, ఎన్నో ఉపాధి కల్పిస్తున్నాము. వాళ్ళ దగ్గరలో రోజుకి 500 నుంచి 800 1000 రూపాయలు వరకు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ నా గౌరవన్నారు ఈ రోజు ఆ 300 కోసం అంత రిస్క్ తీసుకొని ఆ చెట్టు పైన నుంచి కళ్ళు గీసి వాళ్ళందరికీ కూడా కళ్ళు పోస్తున్నారు. ఇది వాళ్ళ కుల వృత్తి, వాళ్ళ పెద్దోళ్ళు కూడా నా వృత్తి నేను మానుకోను, నా వృత్తి ప్రకారంగా నేను చేయాల్సిందే, మా నాయన చేసిండు, మా తాత చేసిండు, నేను కూడా ప్రవృత్తి నమ్ముకొని ముందుకు పోతున్నానని చెప్పి వాళ్ళు కష్టపడతా ఉన్నారు సార్. కానీ మీకు తెలియదు కాదు సార్, ఊళ్ళల్లో ఏ రకంగా ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీకు తెలుసు. మనము ఈ కుటుంబ పరంగా కావచ్చు లేకపోతే కొన్ని రకాల బెడ్ షాపుల పరంగా కావచ్చు సార్, వాళ్ళ దీన స్థితిలో ఉన్నారు సార్. వాళ్ళకు పొద్దు అయితే మండవాలకు వచ్చే వాళ్ళు తక్కువైతే ఉన్నారు.
सो दयचे कलेक्टर परपालाधिकारी काबट्टी रेंडु विषयाल पैन खच्चितंगा कुटुंब नियंत्रण चेयंडि गति शास्त्रं द्वारा नियंत्रण चेयमनि चेप्पि मेमंदरं कूडा कोरुकुंटुन्नां सार్ మీరు పార్లమెంట్ వచ్చి గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుంది సార్ 5 ఎకరాలు ల్యాండ్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు సార్. కొన్ని ఏరియాలలో కొన్ని మండలాల్లో మాకు హౌస్ అందరికీ వచ్చింది సార్. కొత్తగా కూడా 5 ఎకరాలు లేని జాగాలన్న 2 ఎకరాలన్నా ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ తీసుకోవడం రావడం జరిగింది సార్. మరి మా వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తా ఉన్నారు సార్. ప్రతి ఎంఆర్ఓ దగ్గర చుట్టూ దిగుతా ఉన్నారు సార్. మరి అక్కడి నుంచి ఆ ఎంఆర్ఓ నుంచి రెస్పాండ్ రావడం లేదు సార్. వారు ఏమని అంటే మాకు ల్యాండ్స్ లేవండి అని అనుకున్నారు. కానీ ఉన్న కాడికి అయితే కొన్ని ప్లేస్లు ఉన్నాయని చెప్పి మా గౌడ్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సార్. దాంట్లో మీకు కూడా పర్సనల్ గా మేము మరి మిమ్మల్ని కోరుకుంటాం సార్. ఆ ఇన్విటేషన్ ప్రకారంగా మా వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకొస్తే అవన్నీ కూడా తీసుకొచ్చి మీకు కూడా ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాం సార్. మీరు దయచేసి దానిపైన ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకొక విషయం సార్, చెట్టు మిర్చల పైన కింద పడ్డ గౌడ్స్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో సార్ ఆ బూర వెంకటేశ్వర ఐఏఎస్ గారు కొంచెం వారు బీసీ వెల్ఫేర్ సొసైటీ నుంచి కూడా డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది సార్. చెట్టు మిర్చల కింద పడి చనిపోతే వాళ్లకు ఒక 20,000 రూపాయలు వెంటనే ఖర్చుల కోసం 20,000 రూపాయలు ఇస్తున్నారు సార్. అలాగే ఎవరికైనా దెబ్బ తాగిన వాళ్ళందరికీ కూడా ఒక 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తున్నా సార్. కానీ ఏమవుతుందా సార్, ఒక్కొక్కసారి పర్మనెంట్ డిజేబిలిటీ అనేది మనకు ముఖ్యమైన ఇదిగా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళ వ్యక్తులకు వస్తాయి కాబట్టి ఆ పర్మనెంట్ డిజేబిలిటీలో ఏమవుతుందంటే సార్, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. ఒక డాక్టర్ గారు సంతకం పెడితే, సూపరింటెండెంట్ గారు సంతకం పెడితే అయిపోయేదానికి మనకు ఏమవుతుందంటే సార్, నలుగురు కమిటీ చేసి ఆ నలుగురిని కూడా సంతకాలు పెట్టేయాలి, ఆ నలుగురిని కూడా కలవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. వాస్తవానికి సార్ నేనే మన పర్సనల్లో కూడా ఒకసారి సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది సార్. ఒక అతనికి చెట్టు మీద కింద పడి వెన్నుపూస విరిగింది సార్. ఆ వెన్నుపూస విరిగిన వాళ్ళకి ఆ లోపల రాడ్ సెషన్ కంప్లీట్గా బెడ్ రీడర్ అసలు లేవలేని పరిస్థితి, కాళ్ళు పరచలేము. కానీ ఆయనకు ఇప్పటికీ సంవత్సరం అయింది సార్, మొన్నటి వరకు కూడా ఆయన పర్మనెంట్ డిజేబుల్ సర్టిఫికేట్ రాలేదు. నేను అది సూపరింటెండెంట్ గారితో మాట్లాడి సార్ కొంచెం చూడండి సార్ అంటే, నే సార్ అంటే, నే సార్ కావాలంటే పేషెంట్ కూడా తీసుకొని వస్తాను మీ దగ్గరికి అని చెప్పి పేషెంట్ పంపిస్తే చూసిన తర్వాత మొన్నటికి ఒక 15-20 రోజుల కింద వారికి పర్మనెంట్ డిజేబులిటీ సర్టిఫికేట్ రావడం జరిగింది సార్. అంటే నేను చెప్పడం మా ఉద్దేశం ఏంటంటే సార్, ఈ పర్మనెంట్ డిజేబిలిటీలో వాళ్ళు ఆల్రెడీ మంచాన్ని పడ్డారు, వాళ్ళకు ఉపాధి లేదు. మరి అట్లాంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే జరుగుతున్నారు తప్ప వాళ్ళకు ఉపాధి అందట్లేదు. మన గవర్నమెంట్ నుంచి అనే 5 లక్షలు ఇప్పిస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి దాంట్లో ఏదైనా కుదించే అవకాశం ఉంటే మీరు పరిపాలన అధికారి కాబట్టి మీరు దాంట్లో కొంచెం చొరవజూ పెట్టి దాంట్లో ఏమన్నా కొంచెం సదరింపు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం సార్. దయచేసి చూడాలి సార్ మీరందరూ కూడా. అలాగే మనకు ఎన్నో రకాలుగా గవర్నమెంట్ మనకు చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేయాల్సిన విషయాలలో కూడా వాళ్ళు మనకు ఇన్వాల్వ్ అయ్యి చాలా మంచి గ్రౌండ్లో ఎదగాలనే ఉద్దేశంతో మనకు కిస్తీ లేకుండా ఆ ట్యాక్స్ మనకు ఏదైనా లేకుండా చేసింది. అదొక విషయంలో మేము అందరం గౌరవంలో కూడా చాలా సంతోషపడ్డాం సార్. అలాగే ఇప్పుడు అందరికీ మనకేమంటారు సార్, ఇప్పుడు రైతు బంధులాగా రైతు బీమా లాగా మా రోడ్స్ కూడా రైతు బీమా లాంటిది మనకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా మా చాలా సందర్భంగా నేతలు అలాగే మన రీసెంట్గానే కేసీఆర్ గారు కేటీఆర్ గారు లాంచ్ చేసారు ఆ రైతు బీమా లాగా మా రోడ్స్ కూడా గీత బీమా లేదా గీతన్న బీమా అని చెప్పేసి అట్లాంటిది కూడా రావాలని చెప్పి మీరు ఎప్పుడైనా కేసీఆర్ గారిని కలిసినప్పుడు మంత్రులను కలిసినప్పుడు ఇట్లా మీరు మీరు ఉన్నదని చెప్పి మీరు ఒక విషయం చెప్పాలని చెప్పి అలాగే మాకు చాలా రోజుల నుంచి మేము అడుగుతున్నాం సార్, 2 వీలర్ కావాలని చెప్పేసి మాకు అందరికీ కూడా. ఎందుకంటే చెట్లలో పుట్లలో పొద్దున లేచి వాళ్ళు నడుచుకుంటూ పోతే ఆ పాముల కాటుకి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సార్ చాలా మంది. సో మాకట్టు కూడా ఒక మోపెట్స్ ఎక్సెల్స్ ఏమంత వరకు ఇవ్వగలిగితే మనకు గవర్నమెంట్ కూడా మాకు బెనిఫిట్ అవుతుంది సార్. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అదే మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా కేటీఆర్ సమక్షంలో కూడా నేను చెప్పడం జరిగింది, వాళ్ళు చూస్తామన్నారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా ఒక మాట అన్నారు, వారి దగ్గర ఈ ప్రపోజల్ ఉన్నది, మరి అది అనౌన్స్మెంట్ కూడా చేస్తారన్నారు. సో అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా ఒక మూమెంట్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నా గౌడనాలందరికీ కూడా పేరు పేరున నమస్కరించి మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనము గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం.
చాలా గొప్ప ఇక మీకు చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఒక అధికారికంగా మన సర్వాయి పాపనని మనం ఈరోజు ఘనంగా ఇంత కీర్తించుకోవడం చాలా గొప్పతనం. అది ఎంత కష్టపడితే మనకు వస్తుందో అది మీకు తెలుసో తెలియకపోవచ్చు కానీ ఈరోజు మనమందరం కూడా జిల్లా వారీగా ఇన్ని మండలాలు 18 మండలాలు కానీ నా సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా పాల్గొంటామని చెప్పి ఇంత దూరం మీరు అందరూ రావడం నాకు నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఈ గెలుపుకి మొట్టమొదటి గెలుపులాగా అనుకొని మనందరం కూడా గట్టిగా జై గౌడన్న జై గౌడన్న సర్వాయి పాపన్నకి జై సర్వాయి పాపన్నకి జై. समस्या सौकर्यको मैं धन्यवाद इन गौरव जिला अडिशनल कलेक्टर मैडम मोदी అట్లా వచ్చినట్టున్నారు. ఇప్పుడు మనకి పాపన్న గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పాంప్లెట్స్ అందరికీ ఇచ్చారు కదా. చదివితే ఇందులో మనం గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది సాధారణమైనటువంటి గీతాకారుడు పాపన్న గారు, కానీ అన్యాయాన్ని సహించలేనటువంటి తత్వాన్ని మనం చూసాం చూసాం కదా. అంటే మనం ఏం చేయాలి? అన్యాయాన్ని సహించు. ఒకటి, రెండు, ఆయన ఇంకోటి గుర్తించాడు వెంటనే ఎప్పుడైతే ఆయన మీద దాడి జరిగిందో. మనకి పరిపాలన మన చేతిలో ఉంటే తప్ప మనం ఏమీ చేయలేము. బహుజనుల చేతిలో పరిపాలన ఉండాలి అనేది ఆయన గుర్తించాడు. గుర్తించి ఊరుకున్నాడా? మనం కూడా గుర్తించాం. బహుజనుల చేతిలో ఏం లేకపోతే మనోడు పైన లేకపోతే మనకేం కాదు అని అనుకుంటాం. కానీ ఏం చేస్తామో అక్కడనే ఆగుతాం. కానీ ఆగిన ఆగలేదు. దానివల్లనే మనకు జ్ఞాపకం ఇస్తుంది. ఏం చేశాడు? సమీకరించాడు. ఎవరిని సమీకరించాడు? ఇందాక చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పారు, అందరినీ తన చుట్టూ ఉన్న బహుజనులందరినీ కూడా సమీకరించాడు. అది ఆయన చేసిన పని. అది మనము ఫెయిల్ అవుతున్నాం ఈరోజు. ఇప్పుడు 16వ శతాబ్దంలోనే ఆయన గుర్తించి చేసిన దానికి మనం ఇప్పుడు కూడా ఏం చేస్తామని అక్కడనే ఆగుతాం. కానీ ఆగిందా? ఆగలేదు. దానివల్లనే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏం చేశాడు? సమీకరించాడు. ఎవరిని సమీకరించాడు? ఇందాక చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పారు, అందరినీ తన చుట్టూ ఉన్న బహుజనులందరినీ కూడా సమీకరించాడు. అది ఆయన చేసిన పని. వాళ్ళ కుటుంబంలో శైవ మతాన్ని అనుసరించేవాళ్ళు. మనకు తెలుసులేవే ఈ ప్రాంతం అంతా కూడా శైవ మతాన్ని అనుసరించేవాళ్ళు పాతకాలం. సో శైవ మతస్థుడు అయినప్పటికీ ఆయన ఎల్లమ్మ దేవత పరమభక్తుడు. అంటే ఒకే సమయంలో శివుణ్ణి ఎల్లమ్మ దేవతను కూడా అతను ఆరాధించాడు. ఇంకేం చేశాడు? ఇతర మతస్థులైనటువంటి ఫౌజ్దార్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇప్పుడు చేస్తే ఏమంటాం మనం? ఏమంటాం? ఆధునిక కాలంలో ఉన్నాం, 22వ సంవత్సరంలో ఉన్నాం, 2022వ సంవత్సరంలో ఉన్నాం. చూడండి, అంటే పరమత సహనం, ఇతరులని గౌరవిస్తున్నాడు, ఒక స్త్రీని గౌరవిస్తున్నాడు. అదే ఫౌజ్దార్ కూడా ఆయన గౌరవించాడు. అది కూడా చూడాలి. తర్వాత ఏం చేశాడు ఈయన? మనకు ఈయన చరిత్రను ఈరోజు చదువుకుంటున్నామంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు? కొద్దిమంది, చాలా తక్కువ వర్గముకే చదువు అందుబాటులో ఉండేది. ఇప్పుడు చెప్తా ఉంటారు కొంతమంది, పాతవే సిస్టమ్ రావాలి, పాతవే సిస్టమ్ రావాలి. పాత సిస్టమ్ వస్తే చదువు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాదు. పాత సిస్టమ్ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చదువు అందుబాటులో ఉండదు. కానీ అసలు లేకపోవడం వల్ల మనం ఈ గొప్ప చరిత్ర ఇంకెళ్తుండేరో మనం మిస్ అయ్యాం. మనకు కేవలం జానపదుల యొక్క జనపదాల ద్వారానే ఈ రోజుకి ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. నాకు ఐఎంఏ హాల్ కూడా నిండుతుందో లేదో అన్న అనుమానం ఉండింది. బట్ ఇక్కడికి వచ్చాక మీ రెస్పాన్స్ చూశాక చిన్న పొరపాటు చేశాను. నేను ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుండాల్సింది, ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం
సొంతంగా ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వివిధ సంఘాల వాళ్ళు గౌరవ ప్రజాప్రతినిధులు తీసుకొని వెళ్ళడం వారు ఈ యొక్క జయంతిని స్టేట్ ఫెస్టివల్ కింద ఏర్పాటు చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం నుంచి మనము దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం. అందుకు మండలి కూడా శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వాస్తవంగా స్టేట్ ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఇన్విటేషన్ లేదా ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. నాకు ఐఎంఏ హాల్ కూడా నిండుతుందో లేదో అన్న అనుమానం ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక మీ రెస్పాన్స్ చూశాక చిన్న పొరపాటు చేశాను. దీన్ని ఒక పెద్ద ఫంక్షన్ పెట్టుండాల్సింది, పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుండాల్సిందేమో అని. బట్ ఇది మొదలు కాబట్టి ఈసారి మనం ఈ రెస్పాన్స్ చూశాం కాబట్టి డెఫినెట్గా వచ్చే సంవత్సరాల్లో లేదా వివిధ సందర్భాల్లో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడంలో జిల్లా యంత్రాంగం తప్పకుండా ముందుంటుందని సమాధానం. ఇక్కడ ముందు మాట్లాడిన భక్తులు లేదా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పాపన్న గౌడ్ గారి జీవిత చరిత్ర నాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు చిన్నగున్నప్పటి నుంచి ఎవరైనా కానీ మన సంఘంలో లేదా మన కులంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ గురించి పిల్లలకు చెప్పడం, మనం చర్చించుకోవడం రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. సో నేను కూడా నిన్న ఇంటర్నెట్ చూస్తూ ఉంటే వారి గొప్పతనం తెలిసింది. ఈరోజు మీ ముందు మీరు మాట్లాడుతున్నప్పుడు వింటే ఇంకా ఎక్కువ డీటెయిల్గా వారి జీవిత చరిత్ర తెలుసుకోగలం. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు లేదా వచ్చే జనరేషన్ వాళ్లకు ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రను మనం అందరికీ చెప్పవలసిన బాధ్యత మనందరిపైన. ముఖ్యంగా పత్రికే మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కవరేజ్ చేస్తాం. ప్లస్ అందరూ కూడా వివిధ సంఘ నాయకులు ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి మీ మీ సమావేశాలలో లేదా మీ మీ గ్రామాలలో ఎప్పుడైతే మాట్లాడతామో వారి గొప్పతనం గురించి చెప్పాలి. ఇక్కడ ముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు వారికి ఘనమైన నివాళి ఎప్పుడు అర్పించినట్టు వాళ్ళం అవుతాము. వారు ఏ ఆశయం గురించి అయితే ఫైట్ చేశారో అది మనము ఫుల్ఫిల్ చేసిన నాడే వారికి గొప్పగా మనం ఘన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వారి ప్రయత్నాలు మనం అందరం కూడా చేయాలి. ఇకపోతే జిల్లాలో వివిధ ప్రభుత్వాల ద్వారా ముఖ్యంగా 2014 తర్వాత చాలా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అన్ని కమ్యూనిటీస్ వాళ్లకు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా గౌడ కులస్తులకు చాలా కార్యక్రమాలు డీటెయిల్డ్గా టేకప్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు మనము 301 కళ్ళు దుకాణాలు జిల్లాలో నడుస్తాము. అందులో ఈ వివిధ సంఘాల్లో మొత్తం 16,681 మంది గీత కార్మికులు కలరు. వారు పూర్తిగా ఈ గీత వృత్తిపై ఆధారపడి ఉన్నవారు మాత్రమే. ఇది ఎంత కష్టమైన పనో మీ అందరికీ కూడా తెలుసు. నా చిన్నతనంలో కూడా నేను చూసేవాడిని. సుమారుగా 10-12 కిలోమీటర్ల దూరం నుంచి మహిళలు పెద్ద పెద్ద కుండలు మోసుకుంటూ తీసుకొని వచ్చి ఊళ్ళల్లో ఒక షాప్ లాగా లేదా ఒక మండిలాగా పెట్టుకొని అమ్మేవాళ్ళు. ఆ కుండలు ఇప్పటికి కూడా ఊహించుకుంటే అట్లా ఎట్లా మోసేవాళ్ళు 10-12 కిలోమీటర్ల దూరం అని అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ చెట్లు ఎక్కేవాళ్ళు కూడా చాలాసార్లు ప్రమాదవశాత్తు జారి పడడం, ప్రాపర్గా ప్రొఫిషియన్సీ లేదా ప్రాపర్ మెటీరియల్ లేకపోవడం వల్ల ఇది ఎంత కష్టమైన వృత్తో మన అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇంతకుముందు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పినట్టు, వివిధ నాయకులు చెప్పినట్టు ఇది కుల వృత్తిని దైవంగా భావిస్తూ మా తాత చేశారు, తండ్రులు చేశారు, మేము కూడా చేయాలి. దీనివల్ల మాకు ప్రాఫిట్ రాకపోయినా కానీ ఈ యొక్క వృత్తిని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేయడం చాలా గర్వకారణం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ 8 విడతల్లో జరిగిన హరితహారంలో భాగంగా ముఖ్యంగా
ఈత చెట్లు తాటి చెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా ఈ జిల్లాలో 6417 ఎకరాల్లో 28,59,248 అంటే సుమారుగా 29 లక్షల ఈత తాటి చెట్లను మనం మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ జిల్లాలో ఉండే ఈ వృత్తిపైన ఆధారపడే వాళ్లకు మరింత ఎక్కువ ఉపాధి కల్పించడం ప్లస్ పర్యావరణాన్ని పెంచడం ప్లస్ వీటి వల్ల ఉపాధి పెంచడం గురించి లక్ష్యంగా ఇది చేశారు. అలానే కోటి వరాల పథకం కింద సుమారుగా 240 ఎకరాలు గౌడ సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంతకు ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు కొన్ని కొన్ని చోట్ల అవి ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నాయి సార్, లేదా కొన్ని చోట్ల వనం ఏర్పాటు చేసుకునేటందుకు అనుకూలంగా లేవని అంటున్నారు. సో డెఫినెట్గా ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఈ కోటి వరాల కింద ఇచ్చినవి, లేదా మిగతా ఈ అసైన్మెంట్ మీ సంఘాలకు ఇచ్చినవి ల్యాండ్స్ ఏంటి, వాటి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎవరికైనా ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయా, దాని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఈ ఈత వనాలు కాటి వనాలు ఏర్పాటు చేసుకోవడంలో డెఫినెట్గా జిల్లా యంత్రాంగం గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో ముందు ఉంటుందని ఈ సభ 3 సంవత్సరాలు పైబడి ఉండి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆసరా పెన్షన్ కింద 2016 రూపాయలు జిల్లాలో 3307 మందికి నెలకు 66,69,912 రూపాయలు 66 లక్షలు ఆసరా పెన్షన్ కింద ఓన్లీ ప్రత్యేకంగా అంటే ఓల్డ్ ఏజ్ అవన్నీ ఇస్తూనే ఈ వృత్తిలో ఉన్న వాళ్లకు సుమారుగా 66 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే మనకు ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరన్నా ఈ చెట్లు ఎక్కుతున్నప్పుడు పడిపోయి టెంపరీ అంటే మైనర్ ఇంజురీస్ జరిగితే వాళ్ళకు 10,000 రూపాయలు, ఒకవేళ దురదృష్టవశాత్తు డెత్ జరిగినా పర్మనెంట్ డిసేబిలిటీ జరిగినా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2014 నుంచి మొదలుకొని ఈ జూన్ 2022 వరకు అన్ని పర్మనెంట్ డిసేబిలిటీ ప్లస్ టెంపరీ డిసేబిలిటీ కింద చూస్తే సుమారుగా 277 లక్షల రూపాయలని ఎక్స్టెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీ అందరి ఈ సందర్భం కాబట్టి మీ అందరికీ దీని మీద డీటెయిల్గా చెప్పడం ఏంటి అని అంటే 2014 నుంచి మీరు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారో లెక్కలు ఒకవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్నట్టయితే ఈ లాస్ట్ 2 ఇయర్స్గా ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయో నేనే ఉల్టా ఎక్సైజ్ వాళ్ళని అడిగి ఇది ఎందుకు పెండింగ్ ఉంది, ఎక్కడ పెండింగ్ ఉంది, చాలా చోట్ల ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ముందు వచ్చేసి పేపర్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న దగ్గర ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి ఇన్స్పెక్టర్స్ వాళ్ళ ఆఫీసర్స్ ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ తెప్పించుకోవడం, అలానే ఈ డిసేబిలిటీ సర్టిఫికేట్ని స్థానికంగానే జగిత్యాలలోనే ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తూ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. బట్ ఎక్కడైనా ఇంకా మిస్సింగ్ ఉన్నాయని మీరు ఆ డిస్ట్రిక్ట్ తీసుకొని వస్తే ఇమీడియట్గా మనం ప్రొసీడింగ్స్ ఇస్తాం. ఎందుకంటే దిస్ ఈస్ ద లీస్ట్ విచ్ వీ కెన్ డూ. ఒక కుటుంబం సడన్గా ఫ్యామిలీ మెంబర్ ఉపాధి చేసే లేదా ఆ కుటుంబాన్ని పోషించే మెయిన్ బ్రెడ్ లీనర్ సడన్గా పర్మనెంట్ డిసేబిలిటీ అయిపోయో లేకపోతే చనిపోయితే ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఇట్లాంటివి మీ దృష్టిలో ఎక్కడైనా ఇంకేమైనా మిస్సింగ్ ఉన్నా డెఫినెట్గా మన దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా వాటిని ఇమీడియట్గా క్లియర్ చేస్తాం. అట్లానే డ్రిప్ ఇరిగేషన్లో ఈ జిల్లాలో సుమారుగా 50 ఎకరాల్లో ఆల్మోస్ట్ 19,250 మొక్కల దగ్గర డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఎక్కడైనా కానీ అంటే చాలాసార్లు రైతులు వస్తూ ఉంటారు సార్, మాకు ఈ ఈత చెట్ల వల్ల లేదా మెయిన్గా తాటి చెట్ల వల్ల నీడ వచ్చి మేము మా వ్యవసాయం చేసుకోలేకపోతున్నాము, సో మాకు పర్మిషన్ ఇవ్వండి ఈ చెట్లు కట్ చేయడానికి అని పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా విలేజ్ వైజ్ ఆ సొసైటీస్ వైజ్ రేషన్ ఎంత ఉంది, సరిపడా రేషన్ ఉందా లేదా చూసుకోవడంతో పాటు ఆ సొసైటీకి కంపెన్సేషన్ కింద పేమెంట్ చేయడం, ప్లస్ దానికి ఆల్టర్నేటివ్గా కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ కింద ఈత చెట్లు తాటి చెట్లు ఇవన్నీ కూడా పెడతా ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. చాలా పాయింట్స్ ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, అవన్నీ కూడా నోట్ చేసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ దృష్టికి సానుకూలంగా పంపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు, అనధికారులు ఉన్నారు,
मुख्य पार्टिसपेट अंदर पेर पे नमस्कार घनम चरत्र सर्दार सर्वाई पापन गारी जयंती सदर्भ मन तेलंगाणा राष्ट्र प्रभुत्म वार जयंती अधिकारिक निर्वे मन मन जिंदर समक्ष में कलेक्टर गध्वर्यन निर्वहितुव निजा चाल गर्व कार्यक्रम की विचेस जिला कलेक्टर गार महनी स्मरी पदकाल उत्तर रागे संक्षेम पधकमेंट प्रजक अंदजे मन जिला पालनाधिकारी गुजार प्रजाप्रतिनिधि स्थानीय उड़े नायक अभी प्रभुत् कलेक्टर गंत गोप कार्यक्रम निर्वहितुव दाखी अंदर की अंदर पक्षा वाली धन्यवाद अदे विधा कार्यक्रम वो इंत कष्टपड़ते बहुजन राजनी महनी वाल मन अंदर विधा से बताबी आ कषा मन मरचिपोद स्मरीपे मुख्यमंत्री गार पीवी नरसिंहराव गारे असल भारत देशा प्रधानमंत्री आय चरत्र मरचिपो विधा चुनाव शतजयंती उत्सव जरूर अधिकारिक अदे विधा भारत स्वतंत्र वज्रोत्सव मुख्यमंत्री गार 75 संवत्सराल पूर्ति एपड़ना स्कूल 15 अगस्त उठाई कलेक्टर गारे वाल जेर जिला परष चैरम एगर ग्राम सर्पंच नीचे एमएलए दाका मंत्री दाका वे पदों उगर का स्वातंत्र मन अंदर पड़ग हिंदूलते बतकम जरूर मुस्लिम रंजा जरूर मन अंदर भारत देश हिंदू मुस्लिम भाई भाई अच्छे संस्कृति की अर्थ पड़े विधा उबी प्रती इंटर जेरे स्वातंत्र दिना संबर जरूकाले गोपार आलोचना नायक केसीआर गेनक अंदे पोराट योधन स्मरी सर्दार पापन गनगा वर्ग पुटे काबी आना धनिक वर्ग अग्रवर्ण कहींसम पेटी पेपर मीद राय इष्टपे का यहजु 350 संवसाल चरत्र गोप साजिक राजकीय विप्ल ज्वाल योधु अट्ठी चरत्र भावित अच्छे निजा अभी वालक मेमूड चूस्टे कोई वाल चोरा पैस्थिंद आधा थेपरचन अधिकारिक निर्वहितुव निजा चरत्र विषय मरी सर्दार पापन गुरी चूसते एपड़ना मशि तन पानक होते तन के इबंधी कलमे मरी पोराटने मोदी आधा ताट एक्की कल गीस 36 अड़ ताट एक्कीना इंत धैर्य मामूल धैर्य गौड़क आधा एक्कींटे अष्कर भूमिशिस्तू पनल वसूल गुरल पैंतुटे अड़ आगे मरी कल सरदा आगे आई वाली गौरव कल को तापी वेल्ली तरह मैं डबूल डबूल वेल्लिपत मेमू फलाना राजुगारी सैनिक चुप्कटे तन चति आ कत्ती को मे चंपन तरह भय तो मे कटिवेपोतने मरी विधाके विधा जी मैं मैं बतक ये विधा ये विधा जो अन्याय अन्यादे ये विधा मन राजधिकार तपक वे अब मोदी वारी मध्य चाल गोप तारकानुन अपर्ची 1650 1710 वर वार चरत्र चूस्टे गड़ी बानिस बतकल मध्य नल्क पेद प्रजू अच्छी बैठक दीकोची वाल गड़ी आस्तु धना मैं कुलगोटी मैं सामजा की पच्ची गोप चरत्र आना सर्दार पापन गधा 20 संवसाल मेरी निजेंटे मोघल वारी वे वन पुटे विधा वो
సామాజికంగా రాజకీయంగా విప్లవం జరిపించు. ఆనాడు చరిత్ర మన భారతదేశం కావచ్చు, ఇక్కడ ఉన్న వారెవరు కూడా గుర్తించకపోయినా కూడా బ్రిటిష్ వాళ్ళను గుర్తించి లండన్ మ్యూజియంలో ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహం ఉంటుందంట. చేసిన యోధులను మనం అందరం కూడా స్మరించుకోవాలి. మన పిల్లలకు కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వారు అప్పుడు చేసిన పోరాటంలో భాగంగా భూమి శిస్తు రద్దు చేయడం కావచ్చు, ఈ విధంగా అవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. మళ్ళీ దాని తదనంతరం ఒక కన్మరుగైపోయిన తరుణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భూమి శిస్తు రావచ్చు. మీరు పళ్ళు తీసుకొని బతికే గౌడంగలకు మరి చెట్టు పనులు మాఫీ కావచ్చు. మరి ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడిపోతే వారికి ఎక్స్క్యూజ్ రావచ్చు. ఈ విధంగా బీమా సౌకర్యం కూడా కల్పించి గౌడ కులస్తులతో పాటు సంపన్న వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు. మేడం అన్నట్టు ఓన్లీ గౌడ కులస్తులే ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా వచ్చేది, కానీ అన్ని కులాల వారు రావాలి. బహుజనులము అని అంటే దాదాపు అగ్రవర్ణాలు కాకుండా పేదవర్ణాలు అందరూ కూడా అందరికీ సామాజిక న్యాయం అందజేసిన మహనీయుడు కాబట్టి వాళ్ళందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా కూడా అందరికీ కూడా వారి చరిత్ర గర్వకారణం స్ఫూర్తిని ఈరోజు ముఖ్యమంత్రి గారు అందించినందుకు మరొకసారి వారికి అందరి పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. థ్యాంక్ యూ. జై హింద్, జై జవహర్. గారు అన్న తర్వాత నాకు కూడా ఎక్కడో ఆ గిల్టీనెస్ ఉందని వాస్తవానికి చెప్పుకుంటూ ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఎప్పటికీ అందరినీ పిలిచి గొప్ప ఎత్తున అందరినీ కూడా మేము వాళ్ళని సన్మానించుకొని మా సోదరులను అందరినీ కూడా నేర్పించే విధంగా కార్యక్రమాలు రేపు పొద్దున దినానికి అన్నీ కూడా చేస్తామని చెప్పేసి సభాముఖ గారి అందరినీ ముఖ్య అతిథిగా చేసిన జిల్లా అధ్యక్షుడు